శివాలయంలో దర్శనం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో శైవాగమం చెప్పింది. అలా తప్ప వేరొకలా దర్శనం మీరు చెయ్యరాదు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసండి, వేరొక మాటలో చెప్పాలంటే శివుడి యొక్క కోపమునకు గురవుతారు. ఎందుకన్నది శివుడి యొక్క వరం. ఎలా చెయ్యాలి? వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే సదాశివం దృష్ట్వాక్షణం నరోయాతి కైలాసే శివసన్నిధిం. తోక పక్కకి పడవేసి వృషణములు కనపడేటట్టుగా పడుకుని ఉంటుంది నందీశ్వరుడి యొక్క మూర్తి. ఎడమ చేతి బొటన వేల్ని, ఎడమ చేతి చూపుడు వేల్ని నంది యొక్క శృంగములు కొమ్ముల మీద వేసి కుడి చేతితో ఆయన యొక్క వృషణములను పట్టుకుని రెండు వేళ్ల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తూ హరహర మహాదేవ శుంభో శంకర అన్నారు. ఇలా ఎవడన్నాడో వాడు కైలాసమునందు శంకరుణ్ణి దర్శనము చేసినటువంటి పుణ్యం వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుండి తప్ప శివలింగ దర్శనము చేయరాదు. చాలామంది తెలియక ఏం చేస్తుంటారో తెలుసా అండి, శివాలయంలోకి నంది పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ శివలింగానికి నందికి మధ్యలో నిలబడతారు. అటువంటప్పుడు ఎవరైనా ఆగమం తెలుసున్నవాడు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్యలోంచి చూసే ప్రయత్నం చేస్తే అడ్డుగా నిలబడిన వాడి పృష్ఠభాగం కనబడితే వాడు ఖేదం పొందితే కొత్త పాపం కూడా వాడి ఖాతాలో పడుతుంది. అర్చకునకు తప్ప శివాలయములో శివలింగమునకు నందికి మధ్య తిరిగే అధికారము ఎవ్వరికీ లేదు. ఆయన నందీశ్వరుడు జీవుడికి సంకేతం, శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవ బ్రహ్మల మధ్య భేదము చెప్పడం కానీ మధ్యలోకి వెళ్ళడం కానీ చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చెయ్యకూడదు. ఆ శృంగముల మధ్యలోంచి చూడాలి, ఒకే ఒక్కసారి మాత్రం మినహాయింపు. ఎప్పుడు మినహాయింపు? ఆయనకి కవచం పెడతారు సాయంకాలం. కవచం అంటే అలంకారమైపోయినటువంటి మూర్తి, శివుడి యొక్క ఆ ఊర్ధ్వభాగం, వక్షస్థలం, శిరస్సు, చంద్రరేఖ, త్రిశూలం అన్నీ కనబడుతుంటాయి. ఆ కవచం తొడుగుతారు. అలా తొడిగి ఉంటే మాత్రం నంది శృంగములలోంచి చూడక్కర్లేదు. మీరు తిన్నగా శివదర్శనం చేయవచ్చు.